నాయకులు ఎందుకో పాపం ఈ రోజున వాళ్ళ ఆలోచన అంతా కూడా మారిపోయి వేరే రకంగా మారిపోయినటువంటి స్థితి. కారణాలు అనేకం కావచ్చు, వాళ్ళు ఓడిపోవడానికి ఉన్నటువంటి అంశాలు, గెలవటానికి మాకున్నటువంటి అంశాలు ఒకటి రెండు పెట్టుకొని దాంతోపాటు చేసేటువంటి అడావుడు ఏదైతే ఉందో, ఇవాళ కేవలం ఎన్నికల ఎలక్షన్ నామినేషన్ దగ్గర నుంచి ఎన్నికల కౌంటింగ్ వరకు జరిగేటువంటి పరిణామాలు మొత్తం చూసిన తర్వాత రేపు వచ్చేటువంటి ఫలితాలను ఎట్టగో తట్టుకోలేం కాబట్టి ఆఖరి ఆయుధంగా మార్చుకోబోతున్నటువంటి డబ్బు యొక్క బెట్టింగ్ల కార్యక్రమానికి, ఆఖరికి జూదాన్ని నిర్వహించడానికి కూడా సిద్ధపడటానికి వాళ్ళు సిద్ధమైనటువంటి వాతావరణం కనపడతా ఉందండి. ఎందుకు అనగలుగుతున్నావు అంటే, ఇవాళ ఏ ఐపాక్ అయితే తనని సృష్టించింది, కోడికత్తిని పుట్టించింది, గొడ్డల కథలతో నడిపి సానుభూతిని రప్పించింది, ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లు తీసుకోవడం కోసం పాపం ప్రజా సానుభూతిని మెప్పించి లాక్కున్నటువంటి ఓట్లు తెచ్చుకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో, 5 ఏళ్ల పాటు జరిగిన దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఈ రోజున రాష్ట్రంలో అప్పుడు చెప్పినటువంటి పద్ధతి ప్రకారమే ఇచ్చిన హామీలు కానీ, తప్పిన మాటలు కానీ, పెట్టిన కేసులు కానీ, లేకపోతే జరిపిన వేధింపులు కానీ, ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోయేటువంటి స్థితి కాదండి. వాళ్ళు సాక్షాత్గా యుద్ధం గెలిచిన తర్వాత రాజు తన యొక్క స్మారకాన్ని నిలబెట్టినట్టుగా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూల్చినటువంటి ప్రజావేదిక దగ్గర నుంచి ఒక సాక్ష్యాన్ని తీసుకొని, ఆఖరికి శాసనసభని కూడా తాకట్టు పెట్టుకున్నటువంటి అప్పుల సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క మనుగడ భవితవ్యం ఏమిటి అనేటువంటి ఆందోళన చెందే స్థితిలో ఇదంతా గమనించినటువంటి పీకే ఈ అధికారంలోకి మళ్ళీ వచ్చేటి పరిస్థితిలో కూడా ఇతను రాడు అని చెప్పడానికి చేసినటువంటి మాట ఏదైతే ఉందో, అది నమ్మకంగా ప్రజల్లో పోతుంది అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కష్టపడి వెళ్ళి ఐపీఎక్ టీంతో, నాకు పీకే కన్నా కూడా ఐపీఎక్కే నాకు పెద్దది, ఈవేళ నమ్ముకున్నా నేనని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, తను డోలాయానమైన స్థితిలో పడిపోయినటువంటి మాటల సందర్భంగా చెప్పినటువంటి మాటలు మాత్రమే. ఆ తర్వాత మరి విదేశాలు వెళ్ళినటువంటి నాయకుడు విదేశాల నుంచి మళ్ళీ వచ్చేంత వరకు ఎవరైతే అనుంగు సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా కిక్కురు మనకుండా ఇవాళ మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికలలో ఇవాళ అవసరమైతే పోలింగ్ సర్వేల్లో వచ్చేటువంటి అవసరమైతే వాళ్ళకి అనుకూలంగా చెప్పించుకొని పెద్ద ఎత్తున జూదం నిర్వహించడం కోసం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ప్రయత్నం చేస్తా ఉందండి. ఈ పార్టీ చేసేటువంటి ప్రయత్నాల్లో భాగం అనేక అంశాలు జరిగినాయండి నరేష్ గారు. వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో ఆనాడు కలిసి వచ్చినటువంటి ఏ అంశాలు కూడా వాళ్ళ పక్కన లేవు. చెల్లి లేదు, తల్లి లేదు, ఇచ్చినటువంటి హామీ లేవు, అదే విధంగా వస్తాను వెనకాల నుండి దగ్గరుండి ఎలక్షన్ చేయించినటువంటి ఎంప్లాయీస్ లేరు, అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండి మాకు న్యాయం చేస్తారని చెప్పారు అనేక ప్రాంతాల్లో నమ్మినటువంటి ఆ మాటలు లేవు. పాపం వాళ్ళు ఇవాళ సన్నగిల్లిపోయినటువంటి ఆశలతో మళ్ళీ బతుకుతామో లేదో ఈ ప్రభుత్వం వచ్చేకాడికి మనం ఏమైపోతాం చెప్పినటువంటి లెక్కలు కానీ, ఆనాడు పాపం చెప్పినటువంటి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తానని చెప్పినటువంటి మాట నమ్మారు మధ్యతరగతి వర్గాలు. 200 యూనిట్లు అంటే ఫ్యాన్ వేసుకోవచ్చు, లైట్ వేసుకోవచ్చు, ఇంట్లో టీవీ పెట్టుకున్నా కానీ మనకు విద్యుత్ బిల్ రాదని చెప్పి నోరు తెరిచి అంత బిగ్గరగా అరుస్తున్నాడు కదా, గ్యారంటీకి ఇస్తాడేమో అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి ఓటేసినప్పుడు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి అవుతుంది. ఖచ్చితంగా పెంచినటువంటి బస్ ఛార్జీలు కానీ, లేకపోతే వడ్డించినటువంటి పన్నులు కానీ, ఇచ్చినటువంటి లేకపోతే నేను ఇస్తున్నానని చెప్పినటువంటి ఒక కుడి చేత్తో పావలా ఇస్తూ ఎడం చేత్తో 1 రూపాయి పావలా లాక్కున్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రజలు గుండెల్లో గుర్తుండిపోతుందండి. ఆంధ్ర ప్రజలు వివేకవంతులైనటువంటి వ్యక్తులు, విజ్ఞులు కూడా. 70 కొట్టాను నేను, ఇప్పుడు అతనిలో ఒక నేను గెలిచాననేటువంటి దాంతో పాటు అధికారంతో పాటుగా ఆయనకు వచ్చినటువంటి దర్పం ఏదైతే ఉందో జనం అనుకున్నట్టుగానే అతనిలో ఒక నియంత్రిత భయంకరమైనటువంటి పోకడ పోయింది. ఫలితంగానే ఈ రోజున అంతకుడిని ముద్రపడినటువంటి తన సొంత తమ్ముడు ఏదైతే ఉందో, సొంత బాబాయ్ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇతను చాలా మంచివాడు, నేను నమ్మాను, ఓటేయమని అడుగుతా ఉన్నాడు. సాక్షాత్తు ఆయన ఇంటిలో ఉన్నటువంటి ఆయన తల్లే కొడుకు ఏ రోజునైతే 2019లో తను రెండు ఇంటింటికి తిరిగి తన రాజశేఖర